నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగిందో ఎంత అమానుషమైనటువంటి ఘటన జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దేహశుద్ధి కూడా చాలా గట్టిగానే చేశారు అక్కడ ఉన్నటువంటి వాస్తవీలని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ వీడియోస్ అన్ని కూడా బయటకొచ్చా అయితే ఇట్లాంటి అమానుషమైనటువంటి లేకపోతే ఇంత ధైర్యానికి ఒడిగడుతున్నటువంటి ఆ ముఠ ఏదైతే ఉందో నిజంగా వీళ్ళకి ఏం చూసుకుని ఇంత ధైర్యం అంటే అది ఒక ఉగ్రవాది దాడిగా అభివర్ణిస్తున్నారు నూట నలభై మంది కూడా కోచింగ్ ఇచ్చి మరి హిందూ గుళ్ళ మీద ఇట్లాంటి దాడులు చేయాలి అని ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇచ్చి మరీ చేయిస్తున్నారు అనే మాట నిజంగా చాలా చాలా బాధాకరం చాలా భయానకమైనటువంటి పరిస్థితిని కూడా ఖచ్చితంగా కలిగిస్తోంది గుళ్ళల్లోకి వెళ్ళి అంత దారుణాతి దారుణమైన ఘటనలు చేస్తున్నారు అంటే అక్కడ తిరిగేటటువంటి ఆడపిల్లలకు కూడా ఎటువంటి రక్షణ ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగానే మారినటువంటి వయనం మరి ఈ సంఘటన గురించి రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం మురళీ నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మీరు కూడా అమ్మవారి సేవలోనే ఉన్నారు గ్రామ దేవతలకు ఉండేటటువంటి మహిమ అంతా ఇంత కాదు గ్రామ దేవతలు అసలు వెలిసిందే మన రక్షణ కోసం వెలిసారు ఆ అమ్మవారిలకి ఇంతటి అవమానాన్ని ఇతర ధర్మస్తులు చేస్తూ ఉంటే నిజంగా ఎక్కడున్నా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది హైందవం అనేది ఒక ఒక భయాన్ని కూడా కలిగిస్తుంది ఒక అమ్మవారి సేవలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి జరిగినటువంటి ఈ అవమానాన్ని ఎలా చూస్తారు మురళి గారు వాస్తవానికి కూడా నాకు చూడడానికి ఎంత బాధ అనిపించినా మొత్తం చూడలే ఆ వీడియో ఖచ్చితంగా కూడా ఇందుల జస్ట్ ఆ మీద మ్యాటర్ చదివి ఆ వీడియో జస్ట్ ఓపెన్ చేసి నాకు అసలు అంటే నిజంగా అక్కడ మన తల్లి ఉంది అనేటువంటి భావనలో ఉన్నట్టయితే మన తల్లిని ఆ విధంగా చేస్తావా ఇందులో ఇప్పుడు తను ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ఎస్ మన సల్మాన్ సలీం వారి సొంత మదర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒకవేళ ఆ విధంగా చేయగలుగుతాడు వారి ఉద్దేశంలో కేవలం అక్కడ రాతి విగ్రహం ఉన్నది అనేటువంటి భావనలో వారు చేసి ఉన్నారు కానీ మనము అంత అసలు ఈ విషయం అసలు వాస్తవానికి ఒక విషయం ఏమిటి అంటే ఈ విధంగా నేను అనకూడదు కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు లేవు కరెక్ట్ లాస్ట్ గవర్నమెంట్ విషయంలో నేను చెప్తున్నా ఏది ఏమైనా ఎవరికేం పెట్టారో పెట్టలేదో తర్వాత సంగతి కానీ దుర్గా దుర్గమార్గమైన పరిస్థితి మాత్రం లేదు కనుక ఇది ఎటు తిరిగి గవర్నమెంట్ సైడ్కే వెళ్ళాలి మనం కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇలాంటి సిచ్యువేషన్ కానీ హైడ్రా కానీ ఇలాంటివి జరగడం ఎంతో అమానుషం వాస్తవానికి ఇది సున్నితమైనటువంటి విషయం ఇప్పుడు ఇది కావచ్చును చిన్న పిల్లల మీద అత్యాచారం కావచ్చును లేదా ఒక ఆడపిల్లల మీద అత్యాచారం ఇదంతా కూడా సున్నితమైనటువంటి మేటర్ కనుక దీనికి సంబంధించి ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది గవర్నమెంట్ మనకు ఇవ్వాలి ఎందుకంటే మన మతం ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవిస్తూ మిగిలినటువంటి మతాలను ఇప్పుడు వారి గురించి మనకు అవసరం లేదు కానీ మన దాంట్లో ఉండేటువంటి ఆచారాలు కానీ ఎందులో కూడా లేవు ఖచ్చితంగా కూడా ఎందు వేరే దాంట్లో ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా డిస్కర్షన్ అవుతుంది గొడవలు కూడా అవుతుంది కనుక ఇది మాత్రం అత్యంత దుర్మార్గం అని చెప్పవచ్చు నూట నలభై మందికి ఎవరికి నూట నలభై మందికి కోచింగ్ ఇస్తున్నారు దానివల్ల ఏమిటి ఉపయోగం ఉగ్రవాది దాడి అని అభివర్ణిస్తున్నాడు వాడు ఒక ముంబై వాసిగా వాడిని గుర్తించారు వాడు ఒక హోటల్లో బస చేసి ఒక రెకి చేసుకుని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెయ్యాలి ఉంది ఏం చెయ్యాలి అనేది ఒక ప్లాన్ వేసుకొని దాడి చేయడం నిజంగా చాలా ఘోరం అందుకే బండి సంజయ్ గారు మన మనకు ఈ తెలంగాణ ఎలక్షన్స్ అయినప్పుడు తనదే అదే అన్నాడు ఎవరైతే ఇక్కడ ఆధార్ కార్డు అంటే ఇక్కడే పుట్టి ఎవరైతే పెరిగి ఉన్నారో వారికి మాత్రము ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి మిగిలిన వారు ఎవరైతే ఈ గత నాలుగైదు సంవత్సరాలలో నుండి కూడా వచ్చి ఇక్కడే ఉంటున్నారో పంపించేసేయాలని చెప్పి మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నవి అనేటువంటి సందర్భాలలో అది నిజమే కదా తను అంది కరీంనగర్లో కూడా ఈ విధంగానే ఇష్యూ జరిగింది మొదటిసారి అయ్యింది పిచ్చోడని చెప్పి అన్నారు రెండోసారి అయ్యింది పిచ్చోడని చెప్పి అన్నారు మూడోసారి కూడా అయ్యింది వాడు ఎవడు తీసుకుని రండి అని చెప్పి అన్నారు తను చాలా సీరియస్గా కూడా దాని గురించి స్పందించినటువంటి విషయం అసలు దీనికి సంబంధించి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ నుండి మనకు ఒక భరోసా లాగా హిందూయిజానికి హిందుత్వం అనేటువంటి వాటికి ఒక భరోసా అనేటువంటిది వారు ఇవ్వాలి డెఫినెట్లీ ఇది వాస్తవానికి కూడా అసలు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ నుంచి ఆ భరోసా అనేది అదే వచ్చింది ఈ సంఘటన జరిగి ఎన్ని రోజు ఎన్ని గంటలు అవుతూ ఉన్నది ఎవరైనా ఒక్కరైనా వచ్చి మాట్లాడారా వారిది వారికే సరిపోవటం లేదు ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గాని బట్టి విక్రమార్క గాని ఇంకో మరొకరు మరొకరు గాని ఎప్పుడైతే ఇతన్ని గద్దె దించి మళ్ళీ నేను సీఎం కావాలి అనేటువంటి ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైనా కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుండే రావాలి ప్రతి విషయం కనుక ఇది ఇది కరెక్ట్ విషయం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి విషయము అండ్ వాన్ని చితక విషయం మాత్రము ఎంతో సంతోషకరము కానీ సరిపోయే పరిస్థితి ఉంటుందా అక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే మనం ప్రతిష్ఠించుకుంటాం కానీ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏమిటి ఎందుకు దాని వల్ల ఏమో మీకు వచ్చే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఆ ఉగ్రవాది దాడిగానైతే అయితే ఖచ్చితంగా దాన్ని చూపిస్తూ ఉన్నారు దాన్ని అభివర్ణిస్తున్నారు అయితే అక్కడ సికింద్రాబాద్ లో కూడా చాలా ఉద్రిక్తత పరిస్థితి అయితే ఉంది ఉంది అక్కడ డెఫినెట్ గా అందరూ కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి పరిస్థితిలో కరెక్ట్ కాదు అని నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడ మన రిపోర్టర్ అనిల్ కూడా అక్కడే ఉన్నారు వారి స్పందన ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి కాల్ లో చూద్దాం अनिल సో అక్కడ ఏంటి పరిస్థితి ఆ సికింద్రాబాద్ లో మనం చూస్తూనే ఉన్నాం చాలా ఉద్రిక్తత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది సికింద్రాబాద్ లో మరి అక్కడ జనాల పరిస్థితి ఏంటి ఏమంటున్నారు అసలు పోలీసులు కూడా ఆ ఎవరైతే సల్మాన్ సలీం అనే ఉన్న అన్న వ్యక్తిని డెఫినెట్ గా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది జనాల నుంచి వస్తున్నటువంటి వాయిస్ అలా ఎలా కాపాడుతారు వాడిని మాకు వదిలేయండి అని కూడా జనాలు మాట్లాడుతున్నారు అనేది వినపడుతుంది అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనిల్ మేడం మీరు చెప్పినట్టు నిజంగానే ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు పోలీసు వాళ్ళు భారీ గేట్ వేయడం అయితే జరిగింది ఇప్పటికే జనసేనకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ ఆక్షేపించారంట తనకు చెప్పారంటే మీరు వెళ్ళి అక్కడ తెలుసుకోండి అనే విషయాలు చెప్పడం వల్ల జనసేనకి సంబంధించిన ఆ గబ్బర్ సింగ్ టీం కావని లేకుంటే గబ్బర్ సింగ్ సంబంధించిన ఎవరైతే ప్రొడ్యూసర్ కానీ వాళ్ళైతే రావడం అయితే జరిగింది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ హోమం చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వరుస ఘటనలు ఇది ఒకటి మనకి ఇప్పుడు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ అనే కాదు గతంలో కూడా మనకి నాంపల్లి లో కూడా జరిగింది అంతకు ముందు కూడా ఏదైతే ముస్లిం ఎంఐఎం ఏరియాలో కూడా జరగడం అయితే జరిగింది ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇలా పునరావృతం అవ్వడము సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడము ఇక్కడ చాలా మంది బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు మేడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ పక్కనే చుట్టుపక్కలనే ముస్లింస్ వాళ్ళు దాదాపుగా ఒక హోటల్లో రెండు వందల మంది కూడా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ నైంటీ పర్సెంట్ పీపుల్ చూసుకున్నట్లయితే హిందువులు ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ ముస్లింస్ ఉన్నారు వాళ్ళ కోసము ముస్లిం సంబంధించిన ఇవి కడుతున్నారు అవి కట్టి ఇక్కడ భారీ ఎత్తున అంటే ఇక్కడ హిందువులకు సంబంధించిన గుళ్ళు ఉండకుండా చేయాలనే నేపథ్యం కనబడతా ఉంది అందుకోసమే ఇక్కడ ఆ ఘటన జరిగిందని కూడా కొంతమంది అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు అదే విధంగా మనం ఆలోచిస్తున్నట్లయితే తను సైకో అని కొంతమంది తను తాగి ఉన్నాడని ఇంకొంతమంది అనేక రూమర్స్ అయితే తన మీదైతే చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ మనం ఫుటేజ్ లో కూడా చూసుకున్నట్లయితే అతను పక్కడ బందీగా ప్లాన్ చేసుకొని వచ్చి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది తాగి ఉంటే ఊగడమో తూలటమో ఏదో ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ గానే తన అమ్మవారి విగ్రహాన్ని తన్నటం అనేది మనం చూసాము అవును రైట్ తను స్ట్రాంగ్ గా ఉన్నాడు తను ఫోకస్ గా మనం చూడవచ్చు అక్కడ తను ఒక దొంగ అయి ఉండే తన ఒక హుండి తీసుకోవాలి లేకుంటే అమ్మవారికి ఉంది వెండి ఉంది తీసుకుని వెళ్ళిపోయేవాడు అమ్మవారికి సంబంధించిన నగలు ఉన్నాయి అవన్నీ తీసుకునేది లేకుంటే హుండీలో చాలా నగదు ఉంది ఆ నగదు తీసుకుని వెళ్ళిపోయేవాడు తను దొంగ కాదని కూడా మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది ఇప్పటికి కూడా తను స్కూలో లేడు అని పోలీసు వాళ్ళు కొంత వరకు కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు అని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు లేనంతగా అక్కడ దేహశుద్ధి అనేది చేశారా అక్కడ జనాలు అంతలా కొట్టారని అనుకోవచ్చా ఆ స్థానికులు అయితే మరి వాళ్ళు శని వల్ల కొట్టారనే తెలుస్తా ఉంది ఎందుకంటే ఎవరు కూడా అమ్మవారిని వాళ్ళ ఇంట్లో సభ్యురాలుగా చూస్తా ఉంటారు ఒక తల్లిగా ఒక బిడ్డలాగా అనేక విధాలుగా చూస్తా ఉన్నారు ఆ నేపథ్యంలో మా కూతురికే ఈ విధంగా జరిగింది మా తల్లికి ఏ విధంగా జరిగిందని తల్లిని ఒకసారి వాళ్ళు చూసిన తర్వాత ఒకేసారి ఉధృత రేపటి తన మీద దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది కానీ అంత ఘనం కూడా దాడి చేయలేదని కూడా తెలుస్తా ఉంది తన స్కూల్లో ఉన్నారు కాకుండా పోలీసు వాళ్ళు కొంతవరకు ఈ ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పుడు జరుగుతుందో దాన్ని కొంత శాంతియుతం చేయడానికి చేస్తున్న ప్రణాళిక అని చెప్తా ఉన్నారు ఇక్కడ రైట్ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని కూడా వారి హిందువే అయితే ప్రజలు అక్కడ ఉన్న లేడీస్ కూడా నువ్వు అసలు హిందూ అయి ఉండి ఎందుకు సేవ్ చేస్తున్నావు అని ఎస్ఐ మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు మాటల యుద్ధం జరిగింది నువ్వు పేరు మార్చుకో అని ఇట్లా మాటల యుద్ధం జరిగింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇందులో నిజానిజాలేంటి నిజంగానే అంటే పోలీసు వాళ్ళ మీద కొంతవరకు అయితే ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా కొంతవరకు ఫైర్ అవుతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు ఇక్కడ స్థానికులు ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన స్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే కానీ ఆ బస్సీలోకి ఎంట్రీ లేదన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఎవరు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపించాలి మీరు ఇక్కడ స్థానికుల లేకుంటే కాదన్న విషయాలు కూడా కొంతవరకు అయితే ఇక్కడ స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా లేకుంటే వాళ్ళు బయటికి రావాలన్నా కూడా కొంత భయం ఉన్నారు ఉందని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా నిన్న బీజేపీ నాయకులు వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళు అయితే అడ్డుకున్నారు అడ్డుకున్న నేపథ్యంలో నువ్వు కూడా ఒక హిందువే కదా నీకు కూడా సనాతన ధర్మం వర్తిస్తుంది కదా మరి నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నా ఇక్కడ మమ్మల్ని ఎందుకు మీకు పైనుండి ఎటువంటి అధికారులు ఆదేశిస్తూ ఉన్నారు వాళ్ళు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అనే దాని మీద మరి ఇక్కడ బీజేపీ నాయకులు అయితే ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ తరుణంలో పోలీస్ వాళ్ళ నేమ్స్ మీరు మార్చుకోండి మీరు కూడా ముస్లింస్ వాళ్ళ పేర్లు పెట్టేసుకొని మరి మీరు ఈ డ్యూటీ చేయండి అన్నట్టు కూడా కొంతవరకు మరి బీజేపీ నాయకులు ఇక్కడ స్థానికులు పోలీసుల మండిపడ్డట్టు తెలుస్తా ఉంది ఖచ్చితంగా అయితే ఇక గుడి పరిస్థితి ఏంటి అనిల్ చెప్పండి మరి గుడి పునఃప్రతిష్ఠ జరిగిందా అమ్మవారిది మళ్ళీ విగ్రహాన్ని యథావిధిగా పెట్టారా అక్కడ పూజాది కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అసలు గుడి పరిస్థితి ఏంటి అయితే ఫస్ట్ మనం గుడి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ విధంగా జరిగింది మూడు రోజులు అయితే ఉండి కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే అర్చకులకు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న లోకల్ బాడీ లీడర్స్ కానీ గవర్నమెంట్ ఎటువంటి అంటే ఆదేశాలు ఇవ్వలే అంటే అంటే గుడి పునరా ఏదైతే చేపడతాము లేకుంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠిస్తామని ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడము ఇక్కడ ఇక్కడున్న స్థానికులే ఇక్కడ గుడిని అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలని నేపథ్యంలో వాళ్ళే ఒక యోగా అయితే చేస్తూ ఉన్నారు ఒక యాగం చేస్తూ ఉన్నారు ఆ యాగం చేసేసి మరి అమ్మవారిని ఏదైతే ప్రతిష్ఠించుకోవాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఎటువంటి చొరవ చూపిస్తలే అని వాళ్ళు వాపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలని వాళ్ళైతే ఒక యాగం చేస్తున్నట్టు మనకైతే కనబడతాం కానీ ఇంకా ప్రతిష్ట జరగడం మళ్ళీ అమ్మవారి పూజలు అందుకోవటం ఇవన్నీ ఇంకా మొదలు కాలేదనే అనుకోవచ్చా ఇంకా కాలేదనే చెప్పుకోవచ్చు ఈ రోజే స్టార్ట్ అయింది ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ నుండి మాకు ఎటువంటి ఆదేశాలు వస్తాయి గవర్నమెంట్ నుండి మరి ఇలా వరుస ఘటనలు జరుగుతూ ఉంటే మరి ఎటువంటి వీళ్ళు చర్యలు తీసుకుంటారనే దాని గురించి కొంత ఆలోచించారు ఇక్కడ గవర్నమెంట్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులే వాళ్ళ యొక్క సొంత డబ్బులు వేసుకొని కొంతమంది డొనేషన్స్ వేసుకొని ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు కొంతవరకు మనీ సహకరించడం అనే చేయడం వల్ల మళ్ళీ అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటామని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఇక్కడ అయితే యాగం జరుగుతూ ఉంది ప్రజెంట్ అయితే మరి ఈ రెండు రోజులలో మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని చూస్తా ఉన్నారు రైట్ స్థానికులు ఎవరైనా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాము ఇక్కడ స్థానికులు కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా సో ముత్యాలమ్మ టెంపుల్ కాడ ఉన్నాం ఒకసారి ఈ చెల్లెలు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడడం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఎలా జరిగింది ఇక్కడ ఏ విధంగా ఉంది ఎలా జరిగింది ఏందండి సండే మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఇట్లానే ఉంది ఏ ఒక్కరు వచ్చి ఏం రెస్పాండ్ చేస్తాలే ఏం చేస్తాలే అసలు ఆయన ఎంత ధైర్యం ఉంది చూడండి వచ్చి మా గుడికి తన్ని మరి మా అమ్మవారిని ధ్వంసం చేసిండంటే అసలు మామూలు మంచి అయితే గాడు దీని ఏదో పెద్ద సోర్స్ ఉంది ఆ సోర్స్ ఎవరో మాకు తెలియాల ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు అంట మాకు ఇంకా తెలియదు ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ చాలా మంది వచ్చిండని తెలుసు ఈ హోటల్లోనే ఉంటుందని తెలుసు ఎందుకు వచ్చింది అని అడిగితే స్పోకెన్ ఇంగ్లీష్ అంట ఇప్పుడు ఆ పిచ్చోడ తెలిసింది పిచ్చోళ్ళకి ఎందుకు స్పోకెన్ ఇంగ్లీషు అవసరం ఏమి ఉందండి ఇప్పుడు మీరు ఇంగ్లీష్ చెప్తేనే పిచ్చాం వేయరు కదా వాళ్ళకి ఇప్పుడే పిచ్చోడు అంటే స్కానర్ బి పెట్టుకోవచ్చు పిచ్చోడు అట్లా అంటే స్కానర్లో బి వేస్తాం పైసా ఇంకోటి మా గుడి వెంకాలనే చాలా పెద్ద మజిదు ఉంది ఫస్ట్ దాన్ని తొలగించాలి బికాస్ దానికి ఏం రిలేటెడ్ డాక్యుమెంట్స్ లేవు లీగల్ డాక్యుమెంట్స్ లేవు ఒక్కటి చెప్పాలంటే ఒక్కటే ఫ్యామిలీ ఒక్కటే ఫ్యామిలీ వచ్చి అంత పెద్ద మాది కాటిది అది చాలా రాంగ్ ఇంకోటి మాకు పోనికి తొవ్వబి ఇయ్యాలి ఎందుకు ఇయ్యాలి ఆ మేము ఏం చెప్పలేక బికాజ్ ఏం చెప్పినా మా మీదే మళ్ళీ అటాక్ జరుగుతుందనే ఒక భయంతోనే ఉన్నాం ఇప్పుడు ఆ భయం పోయి ఇంకా ఎక్కువ భయం అయిపోయింది దానికి ఏం చేసాలి గవర్నమెంట్ అయితే వేస్ట్ మహాలక్ష్మిలాగా ఉంటామంట మేము మహాలక్ష్మి పతకం అంట ఏ మహాలక్ష్మి పతకం పైసలు పెడితే పతకాలవి పోతాయి ఇప్పుడు ఈ వచ్చినోడు పైసల కొని చేస్తాం ఎంత పెద్ద ఉండే ఉంది అది తీసుకొని పోవాలా పోనీ దొంగ అని ఒక పేరైనా వస్తుండే ఇప్పుడు ఆయనకి ఏం పేరు ఇవ్వలేక మేము ఏమని చెప్తాం ధ్వంసం చేసిండు అంటే అమ్మవారిని అమ్మవారే పేరు వస్తుంది ఆడ ధ్వంసం చేసిండు ధ్వంసం చేసిండు ధ్వంస ఆడ ఏడ చెప్పినా మా బస్తీ పేరు ఖరాబ్ అవుతుంది అమ్మవారి పేరు వస్తుంది తప్ప ఆయనకైతే అసలు పేరు బి బయటకు చెప్తా అది మెయిన్ ఇంకోటి కాన్షియస్ లేడు కోమల పోయిండు సచ్చిపోయిండు ఈ మూడు అయితే రాంగ్ కాన్షియస్ లేనప్పుడు ఆ లోల్ని ఎట్లా గుర్తుపడుతుండు ఇంకోటి ఏమంటున్నారు ఫైవ్ వరకు పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా పోలీసు వాళ్ళకి అప్ప చెప్తే ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలుసు ఫోర్స్ చాలు ఉందని పోలీసు వాళ్ళది మాకు చూపించాలండి చూపిస్తేనే కదా తెలుస్తుంది ఏం చూపి ఎట్లా తెలుస్తుంది చాలా మంది ఉన్నారు ఇప్పుడు మాకు సోర్సెస్ ఉన్నారు పిలుచుకోవాలంటే చాలా మంది ఉన్నారు మేము ఎందుకంటే మా బస్తీ ఎక్స్పోజ్ కావద్దు రేపటి దినం బయట ఎక్స్పోజ్ కావద్దు ఎక్స్పోజ్ అయితే మేం ఎక్స్పోజ్ అయినట్టు ఇప్పుడు మాకు ప్రొటెక్ట్ చేసి అమ్మవారిని బయట పెట్టిరు రేపటి దినం బస్తీలోకి ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా మహారా మహారాణిలాగా బతుకుతారు ఏం బతుకుతారు నైన్ మంత్స్ నుంచి చూస్తున్నాం ఏదో ఒకటి జరుగుతుంది ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం మేము అట్లా అని ఈ పార్టీ గల ఆ పార్టీ తప్పని అంటలే పబ్లిక్ సిటీ కోసం చేసినాం ఈ పబ్లిక్ సిటీ అవసరమే లేదు ఈవెంట్ చేసినప్పుడే వంద మంది మాకు పబ్లిక్ సిటీ వేలాది మంది వచ్చాడు అమ్మవాన్ దసరాకి బోనాలకి ఘనంగా జరుపుకుంటాం మేము అన్ని పండుగలు ఘనం అప్పుడు వేలాది మంది వచ్చిండ్రు అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు సిటీ ఫేమ్ అని అప్పుడే పెట్టుకుంటుండే కదా మా దగ్గర సోర్సెస్ లేనదా లేకపోతే మా దగ్గర వాయిస్ రేస్ చేస్తారా గవర్నమెంట్ అయితే ఏ మాత్రం రెస్పాండ్ చేస్తలే యూతే యూతే ముందుకు వస్తుంది యూతే వాయిస్ రేజ్ చేస్తుంది యూత్ తరఫు నుంచే మాకు అన్ని జరుగుతున్నాయి యూత్ లేకపోతే మేము ఏం లేము అంతా అంత ఏం అవసరం అండి ఇప్పుడు ఈడ నిల్చొని చెప్పండి నాకు కాలేజ్ ఉంది మా మా బస్తీ వాళ్ళకి అందరికీ స్కూళ్ళు ఉన్నాయి మాకు అంద కష్టపడి పని చేసేది మా మమ్మీ డాడీ డైలీ పైసలు వస్తే దానికి సంపాదించి అమ్మవారికి ఏదో ఒకటి చేయాలనే ఉంటుంది కదా ఇప్పుడు అందరు అందరూ చేసి మాకు అడిగితే మేము ఏం చెప్పాలి వాళ్ళకి క్యాన్సరబుల్ ఏం లేవు ఈక్వాలిటీ అంట ఏం ఈక్వాలిటీ ఒక్కో వాళ్ళకి ఇంకా ఫోర్స్ పెట్టి బయట పోండు పోండి చేసిన పెద్ద ఘనకార్యము పోండి అని చెప్పి అసలు అది రాంగ్ వాళ్ళకి ఈక్వాలిటీ ఉంది మాకైతే అస్సలకే లేదు అందరు వాయిస్ రేజ్ యూత్ అయితే చాలా బాగుంది ఇంకా వాయిస్ చేసి స్ప్రెడ్ చేయాలని ఒక్కటే చిన్న రిక్వెస్ట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీకు బందోబస్తు ఉంది ప్రస్తుతానికి పోలీస్ వాళ్ళ బందోబస్తు అయితే బానే ఉంది ఎవరిని లోపలికి రానికపోవడం బ్యారికేడ్స్ తీసేయాలి అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు సపోర్ట్ లో వచ్చే వేరే వాళ్ళని కూడా రానియకుండా అడ్డుకోవడం అనేది జరిగింది సో అది అనేది తీసేయాలి మాకైతే బందోబస్తు అయితే బానే ఇస్తున్నారు అలానే మాకు మాకే కాదు ప్రతి హిందువుకి అనేది ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం ఇట్లా టెంపుల్ అమ్మవారి విగ్రహం మొత్తం ధ్వంసం చేశారు కొంతమంది దొంగ అంటూరు కొంతమంది అసలు మత సీమితం లేదని చెప్తా ఉన్నారు పలు విధాలుగా చెప్తా ఉన్నారు కప్పు ప్రయత్నం చేస్తా ఉన్నారు అర్థమవుతా ఉంది మీకేం అర్థమైతా ఉంది మీరు అన్నట్టే మాకు తప్పు కుర్చుతున్నారు అనిపించింది ఎందుకంటే పిచ్చోడు లేదా దొంగతనం జైనికి వచ్చినప్పుడు గర్భగుడులకు వెళ్ళాల్సిన అవసరమే లేదు గర్భగుడి బయటే మీకు ఒక హుండి అనేది ఉంటుంది మా గుడిలో మీరు వచ్చి చూస్తే హుండి పలగొట్టి పైసలు కూడా తీసుకొని వెళ్తుంది సరే మితి స్తమితం అంటున్నారు మితి స్తమితం ఉన్నట్టు ఎన్నో ఇల్లు ఉన్నాయి ఎన్నో బండ్లు ఉన్నాయి అక్కడ కార్లు బండ్లు వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్ వెహికల్స్ వాటి అన్నిటిని కూడా తన్నుకుంటూ వెళ్ళొచ్చు పిచ్చోడు అయితే డైరెక్ట్ గా అక్కడికి ఎంతో ఒక ఫోర్స్ లో వచ్చినట్టు ఒక అగ్రెసివ్ గా వచ్చి గుడి తలుపులనే తన్ని ఇలా విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరమే లేదు పిచ్చోడు అయితే అలా చేయడు పిచ్చోడు కాదు అని మేము అంటున్నాము ఇక్కడ హోటల్లో కూడా దాదాపుగా కొంతమంది ఉన్నట్టు నలభై మంది పైనే ఉన్నారు అని చెప్తా ఉన్నారు అట్లానే మసీద్లో కూడా ఒక ఫ్యామిలీ ఉంటే దానిలో కూడా కొంతమంది ఉన్నారు దానికి అనుమానితులు ఉన్నారు భయం భయం అవుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు వాస్తవం అవును వాస్తవమే మేము మా దగ్గర సాక్ష్యాధారాలతో మేము మాట్లాడుతున్నాం వీడియో ఫుటేజెస్తో సహా మేము మాట్లాడుతున్నాం పోలీస్ వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో ఇచ్చి వాళ్ళని సూట్ ఇచ్చి ఇక్కడ ఎనకల్ టాక స్కూల్ అనే ఒక పక్క గల్లీలోకి మసీద్ ఉంటుంది అక్కడికి ముస్లిం లో ఉన్న నలభై నుండి యాభై మంది దాకా ఉన్న ముస్లింస్ అందరినీ ఫుల్ సెక్యూరిటీతో సూట్ కేసులతో ఇచ్చి పంపించేసారు అవును అది దాని మీద మా బస్సీ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చారంట ఇచ్చినా కూడా ఏ రియాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకోలేదు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అని అంటున్నారు ముస్లిం వాళ్ళే అని ఎలా చెప్తున్నామంటే ముస్లింస్ వాళ్ళు నమాజ్ కెళ్ళే ముందు పెట్టుకునే ఆ టోపీ వాళ్ళకి ఐడెంటిటీగా మేము అది చూసే మేము చెప్తున్నాము వాళ్ళు ముస్లింసే అని అంత గట్టిగా మేము అంటున్నాం అంటే అదే కానీ మేము ఇక్కడ మసీద్ వాళ్ళే జయించారు అని మాత్రం మేము అనడం లేదు బికాస్ అది మా అనుమానం ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్న హిందూస్ ఉండే కమ్యూనిటీ బతీలో వాళ్ళకి అక్కడ మసీద్ అవసరమే లేదు అలాంటిది మసీద్ ఉంది అయినా కూడా ఇన్ని రోజులు మేము ఏం అనలేదు వాళ్ళని అట్లాంటిది ఇది ఎవరు ముస్లిమ్స్ ముస్లింస్ మస్జిద్కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు మేము బతుకమ్మ చేసుకుంటుంటే కూడా మేము ఎంతో గౌరవిస్తాం బతుకమ్మని మేము ఏమంటారు సంవత్సరంలో అన్ని రోజులు అమ్మవారిని పూలతో పూజిస్తాం కానీ ఇక్కడ బతుకమ్మలో మేము పూలనే అమ్మవారిగా భావించి పూజిస్తాం అట్లాంటి అమ్మవారి పక్కన కంచి వాళ్ళు చొప్పులేసుకొని ఇలా బతుకమ్మ ఆడుతుంటే ఆడవాళ్ళు పక్కన నుంచి ఇలా వెళ్ళిపోయారు అయినా కూడా మేము ఏం అనలేదు బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ ఎలాంటి ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇలాంటి అల్లకల్లోలం అనేది మాకు వద్దు అనేది కానీ ఆ దానికి మేము ఊకున్నందుక ఈ రియాక్షన్ మాకు అని అంటున్నాం మేము ఏం చెప్పదలుసుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు ఇప్పటికి మూడు రోజులు అయిపోయింది ఇక్కడ దాకా రాను కూడా రాలేదు మరి ఏం చెప్పదలుచుకున్నాను సరే మీరు మీరు సి మీరు ఒక రాష్ట్రానికే సీఎం ఉట్టి ఈ వర్గానికి అని నేను అన్నాం సో మీరు ఒక రాష్ట్రానికి సీఎం అన్నప్పుడు మీకు ఎన్నో పనులు ఉంటాయి బట్ ఇది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇది మీకు చాలా అసలు జరగొద్దు అనుకున్న ఘటన ఇది అలాంటి దాని మీద ఇంతవరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ స్పందననే లేదు మాకు ఒక రియాక్షన్ అనేది కావాలి దీని మీద సీఎం గారు శివ అతను రాకపోయినా కూడా అతని నుండి మాకు ఒక వాయిస్ ఓవర్ అనేది మాకు కావాలి ఇక్కడ అతను ఇచ్చే ప్రభుత్వం నుండి వచ్చే ఒక్క రూపాయి మాకు ఇక్కడ వద్దు అతను ఇస్తున్న ఆరు ఆరు జియో పథకాలు కూడా మాకు వద్దు మాకే గ్యారెంటీ లేదండి మా ప్రాణాలకి గ్యారెంటీ లేదు మా గుడికి ఇప్పుడు గ్యారంటీ లేదు అట్లా అన్నప్పుడు ఆ పథకాలకు ఏం గ్యారంటీ ఉంది మేమే లేనప్పుడు ఆ పథకాలు ఎందుకు అని అడుగుతున్నాం మేము వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేశాం మాకు న్యాయం జరగాలి అంతే స్థానికులు పోను ఆధార్ కార్డు అడుగుతున్నారు బయట వాళ్ళని రానిస్తలేరు వాళ్ళకి ఫేసెస్ వాళ్ళు రికగ్నైజ్ ఉన్న వాళ్ళని వాళ్ళు పోనిస్తున్నారు పోలీస్ వాళ్ళు ఫేసెస్ రికగ్నైజ్ చేయడం వాళ్ళని పోనిస్తలేరు ఎలా అనిపిస్తుంది ఈ రోజు అలా అమ్మవారిని చూడడం మొత్తం జాన్సర్ అయిపోయింది చేసినందుకు చాలా బాధగా ఉన్నది మాకు రేవంత్ రెడ్డి గారు రావాలా అదేం చూడండి మాకు చాలా బాధ చాలా దుఃఖం ఉన్నది మూడు రోజుల నుంచి మాకు తిండి లేదు మాకు చాలా అంటే చాలా ఇది అయిపోతున్నది మా పిల్లలు పిచ్చోలు అయ్యి వాళ్ళని కొట్టేరు కానీ ఇవన్నీ నరికి సంపి అమ్మవారికి బలిచ్చిన ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుండే కానీ తప్ప పని చాలా ఇష్టం మేము ఏంది ఇదంతా వీడియోలు చూసినాం చాలా అంటే చాలా ఘోరమైన ఘోరం ఆడపిల్లని కొట్టినట్టుగా ఆడపిల్లని వేసి గుంజినట్టుగా గుంజేసిండు చాలా ద్రోహం చేసి మాకు చాలా అన్యాయం అయితే మాత్రం కావాలా రేవంత్ రెడ్డి మాత్రం రావాలా ఇక్కడ చూసుకోవాలి ఈ బాధలు ఎంత బాధ మాకు తెలుసు ప్రతి ఏడాది ఎట్లా చేస్తామో అందరి గురించి చేస్తాం మా ఒక్కరి గురించి కాదు అందరి గురించి ప్రజల గురించి అందరం బాగుండాలా అన్నట్టుగా మేము ఓట్లు వేసుకున్నాం గెలిపించుకున్నాం మా రేవంత్ రావాలన్నట్టుగా మేము ఒక కోరిక తీసుకున్నాం కానీ ఇదంతా పిచ్చి అంటే ఏది ఆ కుట్ర ఏం పెట్టుకొని చేస్తున్నారు మాకు అర్థమవుతుండేది అమ్మ మనము పోచమ్మ అన్న ముత్యాలమ్మ అన్న మైసమ్మ అన్న అమ్మ వాళ్ళని అంటే మన ఊర్లు కాపాడుకునే దేవతలను బోనం చేసుకుంటాం ఆ కోడి కళ్ళు శాఖ పోసుకుంటాం నుంచి వేసుకుంటాం ఆ నేపథ్యంలో ఇప్పుడు పండగ చేసుకునే సిచ్యువేషన్లలో ఇలా జరగడము ఎలా అనిపిస్తాం ఎలా ఉన్నది ఇప్పుడు అన్యాయం చేసేస్తారు కదా మరి వాళ్ళ మసీదులకూ దర్గాలకి పోయి మనం కొడతామా కూల కొడతామా దేవుళ్ళని తీసేస్తామా గోరెలు కట్టుకుంటారు వాళ్ళు గోరీలాగా చేస్తారు మన అమ్మవార్లను తెచ్చుకొని మనం కాపాడుకుంటున్నాం ప్రజల్ని మరి అది చూసుకోవాలి కదా మనం ఏమన్నా చేస్తున్నాం అంటే మనం తప్పులో ఉన్నాం మరి మనం చేస్తున్నాం అడుగు కూడా చేస్తున్నాడు అనుకుంటాం ఇదంతా అన్యమే కదా చాలా ఇప్పుడు మూడు రోజులు అయితే ఉందమ్మా ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఇక్కడికి రాలేదు ఆయనే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన సీఎంగా ఉన్నాడు మరి ఎందుకు రావట్లేదు అని అనుకుంటారు అయితే చాలా బిజీ అయిపోయింది కదా అన్ని అన్ని డబ్బాలు కొట్టుకుంటేనే ఉన్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు డబ్బాలే కొడుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ప్రజలకు ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు ఆయన వేస్ట్ గా అదే కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే మాకు అన్నిటికీ బందోబస్తు ఉండే ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి పది నెలల నుంచి ఏమీ లేదు ఆడ పిల్లలకు లేదు దేవుళ్ళకి లేదు ప్రజలకు ఎవరికీ లేదు న్యాయం అనేది రాజ్యం అన్నాడు మహాలక్ష్మి రాజ్యం అన్నాడు ఏమి లేదు ఏమి ఇచ్చిండు రుణమాఫ్ లేదు లక్ష్మి అన్నాడు అది లేదు బంగారం అన్నాడు ఐదు వందల రెండు వేల ఐదు వందల అది లేదు పిచన్నాడు ఏమి ఇచ్చింది ఏం చేస్తున్నాడు ఒకడు మూసి రేవంత్ రెడ్డి మూసి రేవంత్ రెడ్డి ఆయన పేరే అదిగా నాకేసి ఆయన ఏం కాదు ఆయన మూసి రేవంత్ రెడ్డి అని అంటాం ఈ సందర్భంగా నువ్వు రేవంత్ రెడ్డిని చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి రావాలా వచ్చి ఇక్కడ ప్ర చూసుకోవాలా పరిస్థితి ఏమున్నది ఏందనేది పట్టించుకోవాలి ఇట్లా అన్న ఏం చేయవద్దు ఇక్కడ ఒక ఒక నెలలో ఎన్నో చేసిండు అన్ని జరుగుతున్నాయి అమ్మవార్ల మీదనే పగ పట్టిరు ఎందుకు పట్టిరు మన అందరూ మంచిగా ఉండాలని చేస్తాం కదా హైదరాబాద్ లో మన నాంపల్లి దగ్గర చేసారు అక్కడ మన ఇక్కడ ఓల్ సిటీలో అయింది ఇక్కడ అయ్యింది ఎక్కడ ఎక్కడ జాగ్రత్త ఎక్కడ ఉంది ఆడపడుచుకి రైలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కంట్రోల్లో రాలేదు అన్న విషయం అయితే కచ్చితంగా అర్థమవుతుంది థ్యాంక్ సో మచ్ నుంచి రిపోర్టింగ్ అందించినందుకు థ్యాంక్ చూసారు కదండి అసలు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది లేదు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళే డబ్బులు వేసుకొని ఉన్న స్థానికులే డబ్బులు వేసుకొని ఒక యాగాన్ని అంటే ఏదో ప్రాయశ్చిత్త యాగాన్ని లాంటివి ఏదో చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా మరి ఎలా చూడొచ్చు అనుకో ఈ అంశాన్ని నాకు తెలిసి ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చన్ ఫస్ట్ ఈ యొక్క ఆరు నెలల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం అండ్ ఇప్పుడు ఇందాక తను అన్నట్టుగా వాస్తవానికి ఇప్పుడు మన ఇంటి పక్కన దేవాలయం ఉందమ్మ రోజు అమ్మకు మనం మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది కలవడం కానీ అంటే ఐ మీన్ దర్శనం చేసుకొని అమ్మవారిని రోజు ఖచ్చితంగా ఎందుకంటే అదొక మనకు నమ్మకం అయిపోతుంది అది ఎమోషనల్ అయిపోతుంది అలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేశారంటే అది జీర్ణించుకోలేనటువంటి విషయం వాస్తవానికి ఇది జీర్ణించుకునేటువంటి విషయం కాదు ఇది మరొక విషయం ఏమిటి అంటే ఆ ఏరియాలో ఉండేటువంటి వారే ఆధార్ కార్డు చూపించి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు ఏది దేవాలయం దగ్గర మరి వాస్తవానికి ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి సందర్భంలో పాతబస్తీలో అనుకుందామా లేదా ఇంకెక్కడో ఎక్కడో ఇందాక ముందు చెప్పా ఎవరైతే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్నారో వారినే ఉండని వాళ్ళు లెక్క ప్రకారంగా ఎక్కడ నుండో ఈ రీసెంట్ గా వచ్చినటువంటి వారిని చేర్చుకోవడం కానీ అంటే అదే ఇప్పుడు రిలేషన్ లాగా వచ్చి ఇక్కడే నాలుగైదు సంవత్సరాల నుండి సెటిల్ అయ్యి ఇప్పుడు ఇలాంటివే కదా జరిగేటివి ఎటువంటి పరిస్థితుల్లో ఇక అమ్మవారి గురించి ఒకసారి చెప్పండి అమ్మవారి నుంచి ఎటువంటి శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా ఇట్లాంటి చర్యలకి పాల్పడిన వందకు వంద పర్సెంట్ కూడా అమ్మ ఎవరైనా కూడా శిక్షకు అర్హులే అమ్మవారి నుండి అక్కడ ఎందుకు అంటే కర్త కర్మక్రియ ఇది ఎవడైతే చేయాలి అనేటువంటి విధంగా వాడు పూనుకున్నాడో ఎవడైతే చేశాడో చేసి దీన్ని ఈ తప్పును ఎవడైతే కప్పి పుట్టాలి అని చెప్పి చూస్తున్నటువంటి గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుభవించడం ఖచ్చితంగా ఎందుకు ఇప్పుడు వీడు అనుభవి వీడు అనుభవించకున్నా కూడా వీరి పిల్లలకైనా అనుభవించడమే ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఎక్కడా పోదు విత్ ఇన్ ఫార్టీ వన్ నుంచి త్రీ మంత్స్ లో మీకే అర్థమైపోతుంది అంతే శిక్ష ఎలా ఆరు నెలల లోపు ఏదైనా చూస్తారు అంతే అయితే ఒక అసలు ఎట్లా దీనికి స్పందించాలి హిందువు ఈ విషయం మీద స్పందించాలి ప్రతి ఒక్క బజరంగదలి గాని లేదా ఇంకా మరొకరా మరొకటి ఏవైతే సంఘాలు ఉన్నాయో బ్రాహ్మణ సేవ వాహిని గా అందరూ అందరూ దీని గురించి స్పందించి అందరూ ముందు నిలబడాలి ఎందుకంటే ఇవాళ ఇది జరిగింది రేపు స్పందించకపోతే లైట్ తీసుకుంటే డెఫినెట్ గా ఇంకొకటి జరుగుతుంది కనుక ఇది విషయం మాత్రం కాదు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ఒక దారుణమైనటువంటి ఘటన అయితే ఈ రోజు వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు చాలా మంది హోటల్లో బస చేసిన రెండు మంది బస చేశారు అని అంటున్నారు ఆ హోటల్ వాడు వాళ్ళకి ఎంత మందికి వాడు ఏమా ఏం రిపోర్ట్ అంటే ఏం ఆధార్ కార్డు పెట్టుకుని వాడికి రూమ్స్ ఇచ్చారు వాళ్ళందరూ పారిపోయారు అని కూడా మరి మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఘటన జరగకూడదని కోరుకోవటం మినహాయిస్తే చూసి మాత్రం ఉపేక్షించేటటువంటి పరిస్థితి మాత్రం లేదు హైందవుల్లో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు